సామాజిక విప్లవోద్యమ పితామహుడు మహాత్మా పూలే 130వ వర్ధంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో పూలేకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఎంపీపీ గంగాధర సంధ్యా రవీందర్లో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న పూణేలో జన్మించారని, వారి తల్లిదండ్రులు చిమ్నాబాయి తండ్రి గోవిందరావు అని తెలుపుతూ ఈ రోజు మహిళలు ఎంతో కొంత చదువుకుంటున్నారంటే దానికి కారణం మహాత్మా పూలే అని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా స్త్రీలు విద్యావంతులు కావాలనే దృఢ సంకల్పంతో ముందుకు తన భార్య సావిత్రిని చదివించి 1848లో 9 మందిలో దేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యం, మానవత్వంతో కూడిన సమాజాన్ని కాంక్షించే వారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రాజు, ఏపీఓ మల్లేశం, టెక్నికల్ అసిస్టెంట్ చంద్రం, పంచాయతీ కార్యదర్శి రాధా, ఎంపీటీసీ బండారు దేవేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆయన మహిళల కోసం మొట్టమొదటి పాఠశాల ప్రారంభించింది జ్యోతిబా పూలే. మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలను తయారు చేసిన తర్వాత సొంత భార్యని ఉపాధ్యాయ తయారు చేసి మాలాంటి మహిళలు ఎందరో ఈరోజు చదువుకుంటుంటే వారి దయనే. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా వారు మహిళల పట్ల వాళ్ళకి చదువును అందించాలని, వాళ్ళని విద్యావంతులను చేయాలని చెప్పేసి చాలా కృషి చేసారు. ఆ రోజు వారు కష్టపడ్డ ప్రతిఫలమే ఈరోజు మాలాంటి మహిళలు ఎంతోమంది ఉపాధ్యాయురాలుగా, అధికారులుగా, అన్ని రకాలుగా మేము ముందున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే, మరి ఆయన చేసినటువంటి సేవలు, మరి దళిత బడుగు బలహీన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహనీయులు, మరి ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈరోజు మరి ఆయనకు మండల కేంద్రంలోని ఘనంగా వర్ధంతి చేయడం జరిగింది. మరి ఆయన మొట్టమొదటగా ప్రభుత్వ పాఠశాలలో ధీటుగా ఆ రోజుల్లోనే మరి ఆయన సొంత డబ్బులతోనే పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి మరి మహిళలకు దూరంగా ఉండేటటువంటి విద్యను దగ్గర చేసినటువంటి ఘనత సావిత్రిబాయి పూలేది, జ్యోతిరావు పూలేదాన్ని.